ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మిస్ అమ్మ రామ్మూర్తి గారు వచ్చింది సరస్వతి వాటిని గారేనని అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే నాకెందుకు ఖచ్చితంగా ఆవిడే వచ్చిందేమో అనిపిస్తుంది సార్. రాథోడ్, వాళ్ళు చెప్పింది నిజమంటే నేను చెప్పింది అబద్ధం అని చెప్తున్నావా? అయ్యో మేడం, నేను అలా అనలేదు మేడం. ఇంకెలా అన్నావు? ఆయన ఇంకోలా అనడానికి ఏముంది చెప్పు. అమర్, చెప్పాను కదా ఆ తండ్రి కూతుళ్ళు కావాలని నిన్ను ఇక్కడ ఉంచాలన్న ప్లాన్తో వాడిని ఊరికొచ్చింది, ఈ ఇంటికొచ్చింది అని అంటున్నారు. కావాలంటే మంగళని అడుగు. చెప్పు మంగళ. అవునండి, ఇందాక మీరు ఫోటోలో చూపించిన ఆవిడ, ఈ ఇంటికి వచ్చిన ఆవిడ ఒక్కరు కాదు, నా కళ్ళతో నేనే చూశాను. విన్నావా అమర్? నాకు మంగళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు. మిస్ అమ్మకి ఆయనకు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది సార్? ఈ ఒక్కసారికి మిస్ అమ్మని నమ్మండి సార్. మంచి చేసిన మిస్ అమ్మని నమ్మాలా, మోసం చేసిన మిస్ అమ్మని నమ్మాలా రాథోడ్? సార్, ఒక అబద్ధంతో ఇంట్లోకి వచ్చింది, ఒక మోసంతో ఆరు నగలు మాయం చేయాలనుకుంది, ఇంకొక మోసంతో నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఇది కూడా మోసం కాదని గ్యారంటీ ఏంటి? వాళ్ళు అనుకున్నట్టు నేను ఇక్కడే ఉండడానికి వాళ్ళు వేస్తున్న ప్లాన్ కాదని నమ్మకం ఏంటి? అవన్నీ తెలియదు కానీ మిస్ అమ్మ చెప్పింది అంటే అది నిజమేనని నమ్ముతాను సార్. ఎందుకంటే అది నిజమైతేనే మిస్ అమ్మ చెప్తుందన్న నమ్మకం నాకు ఉంది సార్. అయినా ఈ విషయంలో మిస్ అమ్మకు ఒక ఛాన్స్ ఇవ్వడం న్యాయం అనిపిస్తుంది సార్. నీకు జీతం ఇస్తుంది అమర్ పనులు చేయమని, కానీ సలహాలు చెప్పమని కాదు. అమర్ పద, మనకు లేట్ అవుతుంది, బయలుదేరదాం. డాడ్, తాతయ్య వాళ్ళు వచ్చేదాకా ఉండి వెళ్దామా డాడ్? అవును డాడ్, అంజు చెప్పింది కరెక్టే, ఇంతసేపు ఉన్నాం కదా, వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఉందాము. సరే, అమ్మో, ఇప్పుడు గానీ వార్డెన్ తండ్రి కూతుళ్ళకి దొరికితే మనోహరిని బాబు ఇప్పుడు జైలుకు పంపిస్తాడా? ఈ మనోహరి ఒంటరిగా మునిగిపోకుండా నన్ను కూడా ఖచ్చితంగా ఇరికిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసి ఆపాలి, కానీ ఎలా? బాలిక, సూర్యాస్తమయ సమయం అగుచున్నది, ఇక మనము మా లోకమునకు తిరుగు బయలుదేరవలసిన సమయం ఆసన్నమైనది. నీవు మా యమధర్మరాజుల వారిని ఒక దినము గడువు కోరినప్పుడు ఎందులకో నాకు అవగతము కాలేదు. ఇచ్చటకు వచ్చిన పిమ్మట నీవా మనోహరికి శిక్ష వేసేదా అని అన్నప్పుడు నీవు ఏమి చేయబోవుచుంటివోనని నాకు భయము వేసినది. కానీ నీవిలా స్తబ్దతగా ఉంటూ కాలము వృధా చేయుటకు ఆలోకము నుండి ఈ లోకమునకు ఎందులకు వచ్చితువో నాకు అవగతమగటలేదు. పని మీదనే వచ్చాను గుప్తా గారు, అదే పనిలో ఉన్నాను. ఇంకేమి చేయదు, కాలాతీతమైనది, మనము మా లోకమునకు వెళ్ళే సమయం ఆసన్నమైనది. బాలిక, మనమిప్పుడు మా లోకమునకు వెళ్ళుచుంటిమే కదా. కానీ నా సమాధానం ఏంటో మీకే తెలుసు కదా గుప్తా గారు. అనుకుంటుని నీవి లోకమునకు వచ్చిన పిమ్మట ఇటువంటి పితలాటకం ఏదో పెట్టదమని, అందులకే నేను నీ వెంట వెళ్ళనని మా ప్రభువులు వారికి విన్నవించుకున్నను, వారు నా మాట వెనక నీ వెంటే వెళ్ళమని ఆజ్ఞాపించితిరి.
మనోహరి ఏం చేయగలదో, ఎంతకు దిగజారగలదో తెలిసాక కూడా నేను మనస్ఫూర్తిగా రాలేను గుప్తా గారు. ఇది మీకు కూడా తెలుసు. ఆయన నా ఇష్టంతో ఎవరికేం పనుంది? నాకైతే రావడం ఇష్టం లేదు. మీరు తీసుకెళ్తానంటే నేను ఆపును. బాలిక, నిన్ను నా సోదరిగా భావించి నీకొక విషయం చెప్పదలిచి తిని, ఎన్నో జన్మల పాప ఫలితమే మానవ జన్మని చెప్పెదరు. నిన్ను వీడిన ఈ బంధములను నీవు కూడా విడిచిపెట్టుము. నీవెన్ని దినములు ఆ బంధములను వీడకుండెదవో నీ బాధ అంత పెరుగును. వదలలేకపోతున్నాను గుప్తగారు. ఈ బంధాలు వదిలితే నేను మళ్ళీ అనాథనైపోతాను. ఎంత బరువైనా సహిస్తాను, భరిస్తాను, కానీ ఈ బంధాలు మాత్రం వదిలిపెట్టలేను. పిచ్చి బాలిక, జనన మరణములయందు ఎవరైనను అనాథలే. ఈ భూమిపైకి ప్రతి జీవి ఒంటరిగానే వచ్చును, ఒంటరిగానే వెళ్ళును. మానవుడు తన చావుతో తీసుకువెళ్లేవి రెండే: పెంచిన ప్రేమ, చేసిన మంచి. ఇవి తప్ప మానవుని జీవితములో ఏదియూ శాశ్వతము కాదు. అందులకే ఒక సోదరునిగా చెప్పుచుంటిని, ఈ నరకమును వదలి స్వర్గమునకు వెళ్ళుము. బాలిక, ఇప్పుడు నేను కూడా చేయుటకు ఏమీ లేదు. మనము వెళ్ళక తప్పదు. అన్న అనుకోమన్నారు, తీరుస్తారన్న నమ్మకంతో చెల్లెలిగా ఒక కోరిక కోరుతున్నాను. నాకు కొన్ని రోజులు గడివివ్వండి గుప్తా గారు. నేను ఒక పని చేయాలి, అది చేశాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. అన్న అన్న పిలుపుతో నా చేతులను కట్టివేసి తీవాలిక. నీకు మరొక్క రోజు గడువు ఇచ్చితిమి. రేపు సూర్యాస్తమయ సమయమునకు మనము మా లోకమునకు బయలుదేరుట తథ్యము. ఒక్క రోజా? అది కాదు గుప్తగా. ఈ ఒక్కరోజు ఆలస్యమునకే మా యమధర్మరాజుల వారికి ఏమి చెప్పబలెనని యోచించి నాకు శిరోభారము మొదలైనది. నీకు ఒక్కరోజు మాత్రమే గడువు, జ్ఞాపకము ఉంచుకును. ఒక్కరోజు జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.